నమస్కారం అండి. నిన్న మన స్థానిక ఎమ్మెల్యే గణేష్ మీ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో తుగ్లక్ పాలన గురించి అయ్యన్న పాత్రుడికి తెలుసా అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. నేను ఒకటే గణేష్ని అడగదలుచుకున్నాను, ఏంటంటే నీకు తుగ్లక్ పాలన గురించి తెలియాలంటే ప్రముఖ సినీ నటుడు నాగభూషణం నటించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాను ముందు నువ్వు చూడు. చూసిన తర్వాత అందులో తుగ్లక్ తాలూకు పాలన ఎలాగుందో, మీ నాయకుడు జగన్ తాలూకు పాలన ఎలాగుందో, ఆ రెండింటికి సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు నువ్వు తుగ్లక్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం అండి, రాజధాని రైతులు తెలుగుదేశం పార్టీని క్షమించరని చెప్పేసి ఆయన అంటున్నాడు. నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను, నేను రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట సాంప్రదాయాలకు విరుద్ధంగా నీ పబ్లిసిటీ గురించి సంవత్సరం క్రితం రావణపల్లి రిజర్వాయర్ని నీటిని విడుదల చేసిన సంగతి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆరోపణ చేశావు నువ్వు, చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన నీరు వచ్చినట్టే పోతుంటే రైతులు గొగ్గోలు పడుతున్నటువంటి సంగతి నీ దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను ఆ విషయంపై అధికారులను రైతులందరూ సంప్రదించగా అధికారులు ఎవరూ పట్టించకపోతే రైతులందరూ వెళ్ళి గడ్డి మోపులు అడ్డు పెట్టుకున్నా సరే నీరు ఆగలేదన్న పరిస్థితి నర్సీపట్నంలో ఉన్నది. ఇంకొక విషయం అండి, గబ్బాడ గ్రామంలో రావణపల్లి రిజర్వాయర్కి సంబంధించి ఎప్పుడైనా గండి కొడితే ఆ గండిని పూడ్చడానికి మట్టి కావాలి కాబట్టి ఒక 4 ఎకరాల సైట్ని పూర్వం కేటాయించారు. ఆ సైట్ని ఈరోజు అమ్ముని మీరు అమ్ముని ఇళ్ల పట్టాలకి ఇచ్చేస్తుంటే రైతులందరూ కలిసి ఆందోళన చేశారు. ఆ ఆందోళనలో మీ వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఉన్నారు. మీరు వాళ్ళు పిలిచి అడగండి ఏటి పద్ధతి ఏంటని చెప్పేసి మీరు అడగండి. ఈ విధంగా రైతుల్ని నువ్వు పట్టించుకుపోగా. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు రైతు భరోసా కేంద్రాల నుంచి తెచ్చినటువంటి విత్తనాలు నాట్లు వేస్తే ఒక్కటి కూడా మొలకెత్తలేని పరిస్థితి ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంది. ఈ విషయంపై అధికారులను మన రైతులు నిలదీశారు. నిలదీస్తే వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చారు. ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు ఏమని తప్పించుకుంటున్నారన్న సంగతి మీకు తెలుసా? అసలు ఆ వేసినటువంటి వరి తాలూకా ఏదైతే విత్తనాలు తెచ్చారో ఆ గోన్లను ఆ స్లిప్లు పట్టుకొని రావాలట. ఇది అసలు సమంజసమేనా? అది ఈ విషయంపై నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడుకోవడం మానేసి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రెండోది మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, నేను ఈరోజు మీరు అయ్యన్న పాత్రుడు గారి నామస్మరణ చెప్పడం మానేసి మీరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి పట్టించుకోండి. ఆ ఎన్ని పట్టించుకోవడం మానేసి మీరేదో మా బాస్ ఒకటి చెప్తే మీరు ఇంకో విధంగా పెట్టి పక్కదాన్ని పట్టించడం మంచి పద్ధతి కాదు. ఇది వేరే కూడా సహించరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రెండోది మీరు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ సంక్షేమ అనే పదం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు? ఉన్న పథకాలు అమ్మని రద్దు చేయడమా? పేదవాడికి అన్నం పెట్టి 5 రూపాయల అన్నా క్యాంటీన్ రద్దు చేశారా లేదా? అదేవిధంగా సాంఘిక ఏదైనా కార్మికులు సహజ మరణం కానీ లేదా ప్రమాద సత్తు చచ్చిపోతే చంద్రన్న భీమాను రద్దు చేశారా లేదా? అదేవిధంగా పేద ప్రజలకు అందరికీ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేశారా లేదా? మీరు స్కాలర్షిప్లు రద్దు చేశారా లేదా? ఇవన్నీ రద్దు చేసేసి మీరు అమ్మని ఏదో కొత్తగా ఊడబడుచున్నట్టున్నది డబ్బా కొట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు చెప్పేది ఎలాగుందంటే పుస్తులతో అమ్మేసి బంగారు గాజులు ఏదో చేయించుకోరన్న టైప్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా సరే మీరు స్టేట్ విషయాలు పక్కన పెట్టి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టండి. దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం అండి, వాలంటీర్ల కోసం మీరు ఏదో గొప్పగా చెప్తున్నారు. వాలంటీర్లు ఏదో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నావని చెప్పేసి నువ్వు ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు తూటుపాల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి చెయ్యూత పథకానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో
మీరు ఆడియో రిలీజ్ మీకు చూడలేదా? మీరు చూడపోతే మీ నాయకుల ధర ఉందో చూసి తెలుసుకోండి. అది అంతేకాకుండా కొత్త వీధిలో కూడా వాలంటీర్ ఏదో మొత్తం మీద మన ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని ఆర్డీఓకి కమిషనర్కి ఫిర్యాదు చేయడం మీకు తెలుసా తెలీదా? అలాంటి విషయాల మీద దృష్టి పెట్టడం అనేసి అయ్యన పోతుంది మాత్రం లేనిపోయిన మాటలు ఏకవచనంగా మాట్లాడితే మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని